మొత్తం ఐదు పద్నాలుగు నుంచి పదిహేను ఫైవ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టదురు యాస్ గుడ్ ఫోర్టీన్ యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ సిటీ దట్ ఈస్ సెట్ ఆన్ హిల్ కెనాట్ బి హిడ్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద పట్టణము మరుగై ఉండనే పదిహేను మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టారు ఒకసారి నువ్వు వెలిగింపబడిన తర్వాత నువ్వేదో పని చేసుకొని ఒక జాబ్ చేసుకొని ఒక బిజినెస్ ఏదో డబ్బులు ఇంట్లో అలా ఉండిపోదాం అనుకోవడం కష్టం ఒకసారి వెలిగించబడ్డ తర్వాత దేవుడంట నిన్ను హెచ్చిస్తాడంట దీపం వెలిగించి కొంచెమ్ము కింద పెట్టాడంట దాన్ని ఇంటి నుండి వారందరికీ వెలుగుచకాయ దీపస్తంభం మీద పెడతాడంట అలాగే దేవుడు ఒకసారి యేసు నామము అంగీకరించిన తర్వాత ఈ లోకానికి ఉపయోగపడాలని నేను హెచ్చిస్తా ఉంటాడంట టు లిఫ్ట్ యు ఎవ్రీ బాడీ మీరందరూ ఈరోజు ఈ వాక్య వింటున్నారంటే యేసును అంగీకరించారు ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా విశాలము దేవుడి చేస్తారు ఎందుకంటే నీవు నీ పరిపూర్ణము యొక్క నీవు నీవు ఎవరవో ఈరోజు తెలుసుకోబోతున్నావు రెస్టరేషన్ ఈజ్ నాట్ జస్ట్ గెటింగ్ బ్యాక్ వాట్ యూ లాస్ట్ నీవు కోల్పోయింది పొందుకోవడమే కాదు నీకు కావలసిన భర్త కావలసిన భార్య కావలసిన ఉద్యోగం కావలసిన ఇల్లు కావలసినవన్నీ ఆటోమేటిక్గా ఆహ్ వచ్చేస్తా ఉంటాయి నీకు శిశులా ఏలి అలా వెళ్ళాడు శిష్యులు అలాగే వెళ్ళారు ఎందుకంటే వాడు వెనకాల జిబెల్లు మొత్తం యూదులు తగురుతున్నారు కాబట్టి వెళ్ళారు నీకేమో నీకేమో తవ్వుతున్నాడు ఎవరు లేరు కదా హైగా బతుకు నేను నువ్వు ఏదో బిల్డప్ ఇచ్చుకోవడం ఎందుకు తవిరితే పరి ఉండే అలాగా కదా ఏలే వెనకాల వేలే ఎందుకు డ్రెస్ హాయిగా వెళ్ళి డ్రెస్ కోసుకొని మార్చుకొని వచ్చాడు అంత సీన్ ఉందా అక్కడ ఆర్డర్స్ ఉన్నాయి అక్కడ ఎక్కడ కనపడినా తీసుకొచ్చేయండి చర్చలో చర్చ చేయాలి అతను అది సింప్లిసిటీ అనుకుంటే అలాగే సందర్భం కూడా తెలియాలి నీకు యోహాన్ ఎందుకున్నాడు ఎడారిలో సొంత ఇంట్లోనే అనుమానం ఎలా పుడతాడు నేను వృద్ధుండి కదా దేవుడు చెప్పడు భయ నుంచి వాడు నోరు మూసి అన్నాడు వచ్చి ఒక్కడ కొడితే నోరు పడిపోయింది అన్నమాట సో అతని యొక్క పర్పస్ మిస్ అయిపోతుంది పర్పస్ సో దేవుడు చెప్పాడు మీ దగ్గర పెట్టను ఎందుకంటే ఇజ్రాయెల్ అంతా కూడా లేదు విశ్వాసం లేదు దర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయల్ వాళ్ళు వేచి ఉండట్లేదు కొడుకు ఇప్పుడు దేవుడు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వెలిగించాడు మీరు ఎప్పుడైతే నేను వెలుగు అని అనుకుంటున్నారో దేవుడు అంట మిమ్మల్ని దీపస్తంభం అంటే మీ సరిహద్దులను సో యుడ్ టు నో దట్ ఆర్ ఎ లైక్ దట్ మేక్స్ యూ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్ యువర్ జాబ్ నీకు జీవితంలో ఇంకొకరు వచ్చి నీ కుటుంబం కూడా ఎక్స్పాండ్ అవుతుంది కూతురు కొడుకో కూడా సీదా అందరు చెప్పండి నేను లోకానికి వెలుగై ఉన్నాను మీరు ఇతరులను చీకటిలోంచి మరి తీసుకురావడానికి మీకు అధికారం ఉంది సైతాను శక్తులను విడిపించడానికి ఇతరుల పాపాలు క్షమించాలంటే యూనో వారికి ఇతరులకు స్వాస్థ్యం ఇవ్వాలంటే ఈ టెంపరీ ఇల్లు ఇవ్వకపోవచ్చు కానీ నువ్వు నిజమైన స్వాస్థ్యాన్ని యేసు ద్వారా అనేకులకి పర్లోక రాజ్యంలో ఇస్తావు నువ్వు వాక్యాన్ని ప్రకటించేవాడు అయితే లిఫ్టింగ్ అప్ నుంచి లుక్ ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రింద పెట్టాడు కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడటకు దీప స్తంభం మీదనే పెట్టను ఒకసారి అందుకే ఎప్పుడు కూడా మహిమ నుంచి అలకెళ్తారంట దేవుడు ఒక్కసారి వేసి నమ్మిన తర్వాత ఆయన దీపస్థంభం అలాగ అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తానే ఉంటాడు ఆయన టు లిఫ్ట్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ సీక్రెట్గా ఇక్కడ ఉండడు ప్రార్థన చేసుకో సీక్రెట్గా ఉపవాసం చేసుకో సీక్రెట్గా కానికీ సీక్రెట్గా కానీ బహుమానం ఎలా ఇస్తాడంట పబ్లిక్గా ఇస్తాడంట అప్పుడు వాళ్ళు నీ మంచి కార్యాలు చూసి వాళ్ళు కూడా అరే ఈ అద్భుత కార్యాలు దేవుడు తప్పితే మానవుడు చేయలేడు అని వాళ్ళు కూడా దేవుని తట్టు తిరిగే కృప నీ ద్వారా దేవుడు వారికి ఇస్తాడంట అందుకే అన్నాడు నీవు బూదిగంధం వరకు రక్షణార్థమై ఉన్నావంట ఎవరిని అంటున్నాడు పౌల్ని బర్ణబాస్ని అంటే చూడండి ఆ వచ్చిన ముందు చూడండి అపోస్తులు పదమూడు నలభై ఆరు చదువమ్మా యాక్స్ థర్టీన్ ఫార్టీ సిక్స్ అండ్ దెన్ రీడ్ ఫార్టీ సెవెన్ అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లా దేవుని దేవుడు పౌలును బర్ణబాయును ధైర్యముగా ఇట్లా ఇట్లా దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మను మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొని చిన్నారు కనుక యూదులు వారిని హింసించేస్తున్నారు ధమ్కేస్తున్నారు చంపేద్దామంటున్నారు రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు అప్పుడు దేవుడు వారితో ఇలా మాట్లాడాడు అనమాట అయినా వారు ధైర్యం చూసుకొని ముందుకు వెళ్ళిపోతాం అని అంటున్నప్పుడు దేవుడి మాట్లాడాడు అప్పుడు ఇప్పుడు చదవమ్మ నలభై ఏడు ఏలైనంధముల వరకు రక్షణార్థముగా ఉండున చూసారా పౌలా నీవు భూదిగంధము రక్షణార్థంగా ఉండనట్లు పక్కన చెప్పండి మనకింత సామర్థ్యం మనం ఏం చేస్తున్నాం గోడ్ సచ్ ఎ పవర్ యు ఆర్ ఎ పవర్ఫుల్ పర్సన్ రెస్టరేషన్ ఈరోజు వాకి వెళ్ళిన వారు అందరినీ ఏసును అంగీకరించిన తర్వాత మీరు ఎంత శక్తివంతులో దేవుడు మీ పరిపూర్ణతలోకి మిమ్మల్ని నడిపించను కాక యూ విల్ నో హౌ పవర్ఫుల్ యు ఆర్ అనుకో నేనే చదువుకోలేదు హేళ ముద్ర ఆర్ స్టిల్ పవర్ఫుల్ అపస్తులు వాళ్ళని చూసి యూదులు నాయకులు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారంట వీళ్ళు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు ఇంతద్భుతాలు చేస్తున్నారు వీళ్ళంతా పామురులే చదువుకొని వారే My goodness, these people does not know anything. They are illiterated. Somebody is receiving from God today, whatever it is, an ability in you. Luke 11. Luke 11. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందైనను పెట్టాడు కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడటకు దీపస్తంభము మీదనే పెట్టును నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటమయమై ఉండును అంటే దేవుడు ఏం చెప్తున్నాడు నీ శరీరానికి ఒక ఉదాహరణ ఉంది అన్నిటికంట ముఖ్యమైనది ఏంటి కన్ను అది చూస్తే పొద్దున్న లేగిస్తే చూడండి పడుకుంటే నీకు తెలియదు పొద్దున్న లేసి అర్థం ఏంటి కళ్ళు తెరిచావు ఓకే రైట్ వంటగదిలోకి వెళ్తావు ఆ పని చేస్తావు ఎవ్రీ డే బిగిన్స్ చూడండి బ్లైండ్ పీపుల్ వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఉన్నాయి అయినప్పటికీ దే ఆర్ స్టిల్ లిమిటెడ్ దే ఆర్ స్టిల్ లిమిటెడ్ అంటే కన్ను ఎంత ప్రాముఖ్యమో దేహానికి కన్ను ఎంత ప్రాముఖ్యమో ఎందుకంటే అది మనకు వెలిగిస్తుంది అలాగే నువ్వు లోకానికి వెలుగున్నావు అనేది నీ జీవితానికి అంత ప్రాముఖ్యమై ఉండాలంటున్నాడు దేవుడు నీవు నేను నాలో ఎంత సామర్థ్యం ఉంది నేను ఇతరులను నుంచి వెలుగులోకి తిరగలను పాపక్షమాపణ వాళ్ళకి ఇవ్వగలను స్వాస్థ్యం ఇవ్వగలను వాళ్ళని రక్షించగలను వాళ్ళని బతికించగలను నా మీద దేవుడు ఆధారపడుతున్నాడు బుధిగంతముల వరకు నేను సాక్షి అయి ఉండడానికి వెలుగై ఉండడానికి దేవుడు నాకు ఇచ్చాడు సామర్థ్యం అని తెలుసుకోవడం అనేది ప్రతి విశ్వాసికి ఏసు జరిగిన వారికి కన్ను లాంటిదంట ఒకవేళ ఆ గురి దర్శనం నీకు లేకపోతే నీవెంత ధనికుడివైనా ఎలాంటి వాడువైనా చేకట్లో ఉన్నట్టేనంటీ సో గోడ్ ఈ రెస్టోరింగ్ హిస్ సైన్స్ బ్యాక్ టు లైట్ ద లైట్ ఆఫ్ ద బాడీ దేహం ఒక దీపము కన్నే గనక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతా అంతా వెలుగుమయమై ఉండును అది చిన్నదైతే నీ దేహంలో ఒక అంటే నీకు ఎంత ధనమున్నా ఎంత ఆఫీసర్ అయినా ఎంత సౌందర్యమైన పురుషుడు స్త్రీ అయినా నేను లోకానికి వెలుగై ఉన్నాను అనేది గురి లేకపోతే యు ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ ఏ రెస్పాన్సిబిలిటీ దట్ ఐన్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఐ నీడ్ టు ప్రీచ్ జీసస్ దెన్ యూ డోంట్ హ్యావ్ ఐ నీకు కన్నే లేదంట ఈ లేదంటుల్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఐ యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ డార్క్నెస్ ఈ రోజు నుంచి మీ అందరికీ మంచి వెలుగైన కన్ను కలిగొను గాక దిస్ ఇస్ ద పర్పస్ చూడ ఈస్ రెస్టారేషన్ ఇన్ టు యువర్ పర్పస్ మనం ఎప్పుడు ప్రేర్ చేస్తాం అనారోగ్యం వచ్చినప్పుడు అప్పులు పాలైపోయినప్పుడు నీ కన్ను చెడినదైతే సంబడి ఈస్ గోయింగ్ బ్యాక్ టు దర్పస్ ఆఫ్ లైఫ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ థర్టీ ఫైవ్ కాబట్టి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకున్నాను నేను లోకానికి పర్పస్ ఫర్గెట్ దట్ యువర్ హెల్త్ హ్యాస్ ఎ పర్పస్ యువర్ మనీ హ్యాస్ ఎ పర్పస్ అందరూ చెప్పండి నా ఆరోగ్యానికి ఒక ప్రణాళిక ఉంది నా చదువుకు ఒక ప్రణాళిక ఉంది నా జీవితానికి ఒక ప్రణాళిక ఉంది నా ఉద్యోగానికి ఒక ప్రణాళిక ఉంది నా కుటుంబానికి ఒక ప్రణాళిక ఉంది నా వివాహానికి ఒక ప్రణాళిక ఉంది పర్పస్ మేబీ మీరు మర్చిపోయారేమో దాన్ని డోంట్ గో బ్యాక్ డోంట్ స్లైడ్ బ్యాక్ హోల్డ్ ఆన్ దెర్ విల్ బి టెంప్టేషన్ బిఫోర్ ద బెస్ట్ థింగ్ కమ్స్ దెర్ విల్ బి అస్మయల్ హన్కౌంటర్ యూ బిఫోర్ షోస్ అప్ నీ పర్పస్ అబ్రహాం జీవితంలో ఎందుకు ఆలస్యమైంది ఇరవై ఐదు ఏళ్ళు ఎందుకు ఆలస్యమైంది దేవుడు పిలిచిన అంటే సెంటిమెంట్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఓకే దేవుడు దేవుడు కూడా వచ్చే దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి వచ్చాయి అన్నాడు సరే లోతురాటపట్టుకు వచ్చాడు అయిపోయింది తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆలస్యాన్ని చూసి నిబంధనలో లేని అన్యజను పెళ్ళి ఆడడానికి రెడీ అయిపోయాడు ఆమెతో కొడుకుని కనడానికి అంటే ఏమనాలి అబ్రహము సారాతోటి నాకు పిల్లలు ఇవ్వక యోబులా అనాలి ఆయన నన్ను చంపేసిన నేను ఆయన నోరెత్తి ఆయనను శపించను నాకు దేవుడు పిల్లలు ఇవ్వకపోయినా ఈ జనులతో నేను పిల్లోని కనను నాకు వద్దు అని అనాలి అనాలనే ఎప్పుడైతే అలా జరిగిందో గాడ్ డిలేస్ టు ఎక్స్పోజ్ యువర్ హార్ట్ ఎక్కడ ఎందుకు ఒకసారి పరిస్థితి ఎవరు మనం ఎక్స్పోజ్ కాంప్రమైజ్ అయిపోతాం లేట్ అవుతున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం వి కాంప్రమైజ్ డిలే అయిపోతుంది కంగారు 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 నో తర్వాత జరిగే ఘోరం నీకు తెలియదు యూ డోంట్ నో ద డిజాస్టర్ దట్ ఫిల్ హ్యాపెన్ ఆఫ్టర్వర్డ్స్ యువర్ డిలే ఈస్ ప్రిపేరింగ్ యూ దేవుడు ఏదైనా చిన్నదిచ్చినా ఎప్పుడు కూడా నీకు ఆఫర్ చేసేది పాడైపోయింది యు సీ దట్ నా యూ వాంట్ ద బెస్ట్ నాట్ హ్యాపీ వాట్ గాడ్ గివ్స్ యూ దేవుడు నీకు తినొద్దన్నాడా ఎన్ని ఇచ్చాడా ఆ స్థాయిలోనే ఉత్తమము స్టే దాట్ ఈస్ ద బెస్ట్ దానికి ఎక్కువ కానీ తక్కువ కానీ చేయక యు సీ యుట్ గాడ్స్ గివ్ యూ వాట్ గాడ్ గివ్స్ యూ ఇస్ ద బెస్ట్ అందుకే మొదటిసారి వచ్చిన ప్రభు అయితే నిచిత్తమా కాదని అడగాల గుర్తుందా వీళ్ళు ఎడారిలో ఎడారిలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళని ఎంతకాలంలో తీసుకెళ్ళగలడు పద్నాలుగు రోజులు రెండు వారాలు లెవెన్ డేస్ పర్ఫెక్ట్గా అయితే వాళ్ళు కనుక ఆ మన్నతో తృప్తిపడి దేవుడిచ్చిన మేము తింటాం దీన్నే మేము తింటాం రెండు రోజులు మూడో రోజు వాళ్ళకి వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది చికెన్ ముక్క చేప ఇవన్నీ కావాల్సి వచ్చింది మూడో రోజే శోధించేశారు దేవుణ్ణి తెగడుగుతున్నారు మోసేని ఇక రాళ్ళతో కొట్టేయడానికి రెడీ అయిపోయారు అప్పుడు మోసే దేవా నీతో అర్జెంటుగా మాట్లాడాలంటే ఏంటంటే వాళ్ళకి చికెన్ కర్రీ కావాలంట సరే అని చెప్పి పురిని కురిపించాడు సో వద్దు వద్దు వద్దని ఒప్పించి అడిగారు అనుకోండి ఇస్తాడు దేవుడు అందులో కొంచెము సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏమంటాయి యా కొంతమంది అంతే ప్రాఫిట్ ఎస్ చెప్పాడ నో 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 చెప్పారు ఎస్ వచ్చి దాకా తిరుగుతూ ఉంటారు లేదంటే ఏదో ఒక వచ్చినట్టు ఏదో వెలుగేదో వచ్చింది ఎస్ అయిపోయింది వచ్చేసి నీది గాడ్స్ విల్లే అని చేసుకుంటారు కొంతమంది నచ్చితే అసలు అడగని కూడా అడగడు దేవుని చెప్పి ఇందుకోసమే ఆలస్యం ఎందుకోసం ఆలస్యము దేవుడు కూడా వెయిట్ చేసి చూస్తాడు మరలా లేట్ అయిపోతుంది అనుకో ఎవరి ఇచ్చేస్తాడు ఆ ఉన్నతమైన నీలో వెలుగు చీకటైపోతుంది ఎంతమందికి అర్థమైంది కరెక్టే గాడ్ వాంట్ గివ్ యూ ద జాబ్ దట్ థింగ్ బట్ ద లైట్ రెస్టరేషన్లో ఇది ముఖ్యమైన భాగమా కాదా కోల్పోయింది తిరగడమే కాదు హీ వాంట్ యూ టు గివ్ బ్యాక్ యువర్ పర్పస్ ఎన్ని బెనిఫిట్స్ అంటున్నాడు చూసారా హౌ బెనిఫిట్స్ కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటి ఉండకుండా చూసుకోరు ముప్పై ఏ భాగమైన చీకటి కాక నీ దేహం అంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను ఏ భాగమైన నువ్వు చీకటి కాక నీ దేహమంతయు నీ భార్య నీ పరిస్థితి నీ ఉద్యోగం నీ ఐశ్వర్యం అన్నీ కూడా వెలుగుమయం అంటే ఎప్పుడైతే నేను ఒక మిషనరీని నేను లోకానికి భూదిగంతం వరకు సాక్షి అనేటువంటి ఒక తలంపు నీలో ఉండి గురి పెట్టుకొని మిగిలిన వెనకాల పెట్టుకుంటావో అప్పుడు నీ జీవితంలో అన్నీ వెలుగుగా ఉంటాయంట మెయిన్ పర్పస్ ఇస్ ద మెయిన్ పర్పస్ కూడా చాలా మంది శిశు చెప్తాడు చెప్పి అందరికీ చెప్పమంటాడా చెప్పొద్దు అంటాడు కొనుక్కొని కొనుక్కోండి అంతకుముందేమో అద్భుతాలు చేసి అందరికీ చెప్పమంటాడు ఎప్పుడైతే ఆయన చంపేద్దామని చూస్తున్నారో ఆయన స్వస్థపరిచి ఏమని చెప్తాడు ఇక చెప్పొద్దు దెర్ ఎ సీజన్ ఆర్ సీజన్స్ రెండో కొరింతియన్ నాలుగు ఐదు సెకండ్ కొరింతియన్స్ ఫోర్ ఫైవ్ అంధకారములో నుండి వెలుగు ప్రకాశించనుగాక అని పలికిన దేవుడే తన మహిమని కూర్చున్న జ్ఞానము యేసు క్రీస్తునందు మా హృదయములలో ప్రకాశించను ఇతరుల జీవితంలో చీకటిని వెలుగ్గా చేసే సామర్థ్యము ప్రతి విశ్వాసకి ఇచ్చాడంట నువ్వు ఎప్పుడైతే క్రీస్తు గురించి వారికి చెప్తావో వారి చీకటి జీవితాన్ని వెలుగ్గా మార్చేస్తావా ఇది దేవుడు అంటే దేవుడు ఈ భూలోకాన్ని రక్షించడానికి ఎవరి మీద ఆధారపడుతున్నాడు విశ్వాసం మీద ఆధారపడుతున్నాడు అందుకే అంత బహుమానం ఇస్తున్నాడు అక్కడ దాట్ ఈస్ వై హీస్ రివార్డింగ్ హిమ్ సో మచ్ ఈ రోజు మీ హృదయంలో ఉండే వెలుగు సామర్థ్యము ఇతరులకి చేరీతిగా ఎదుగునుగా కా అందుకే మన జీవితానికి గురి ఉండాలంట యూనిట్ హ్యావ్ దిస్ పర్పస్ ఈ పర్పస్ నుంచే మన ఉద్యోగం వివాహం పిల్లలు అన్నీ కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఫోకస్ ఆన్ దిస్ దిస్ షుడ్ బి యువర్ గోల్ ఈ రోజు నుంచి అందరికీ ఇది కన్నుగా మారొండుగాక దిస్ ఇస్ ద లైట్ ఆఫ్ ఎ బిలీవర్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ ఏరియా మొదటి పేతురు రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి శేమలను ప్రచారం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తు ప్రజలునై ఉన్నారు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో వచ్చామంటాము ఫ్రం డార్క్ తెలుసుకోవడం అంటే ఏదో కాదు ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడం అంట కాబట్టి నువ్వు ఇతరులను చూసి అరే వీళ్ళు ఎంత చీకటిలో ఉన్నారని చెప్పి వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి భారం నీలో చాలా ఉండాలంటూ హావ్ హౌ టు టు బ్రింగ్ ఇంటూ గ్రేట్ గ్రేట్ లైట్ లైట్ ఇన్ అని చెప్పండి చెప్పండి నీలో గొప్ప వెలుగుంది అండి అంటే ఇతరులు చీగట్లో ఉన్నవాన్ని వెలిగించడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు గ్రేట్ లైట్ యు సీ దట్ ఈ రెస్టారేషన్ టైంలో కోల్పోయిందే కాదు నీ పరిపూర్ణ ప్రణాళికలోకి వచ్చేస్తున్నావా రోజు నేను చెప్తున్నాను కదా నీ సరిహద్దులు అన్ని రంగాల్లో ఏమవుతాయంట విశాల పరచిపడతాయి మొదటి కొరింతలు తొమ్మిది పదహారు నుంచి ఇరవై రెండు నేను సువార్తను ప్రకటించుతున్నాను అదండి వెలుగు సంబంధాలు ఎలా ఉండాలా ఇప్పుడు మీరు అందరూ వెలుగు సంబంధం ఎంతమందికి బాధ్యత వచ్చింది రైట్ నేను వెలుగుని పంచుకోవాలా చాలా మంది వెయిట్ చేస్తారు నేను ఈ షుగర్ పోతేనే నాకు ఈ పని జరిగితేనే నేను దేవుడిని నమ్ముకుంటా నాకు ఈ బీపీ పోతేనే నాకు ఇలా జరిగితేనే నేను సువార్త సేవ చేస్తా అన్నా చదువు మొదటి నుంచి నేను సుమార్తను ప్రకటించున్ను నాకు అతిశయ కారణము లేదు సుమార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది ఇప్పుడు దేవుడు ఇందాక చెప్పాను పౌలుకి ఏం చెప్పాడు పౌలు భూదిగంతం వరకు రక్షణార్థమై ఎవరున్నారంట ఎవరినంటున్నాడు నీవు భూదిగంథంలో వరకు రక్షణార్థమని ఎవరిని అంటున్నాడు ఒక మనిషిని అంటున్నాడు నీవు నేనే అంటలేదు ఆయన ఏసయ్య అంటే మనం వెంట తోటి జత పనివారం బూదిగంతముల వరకు చూద్దాం నేను సువార్థ ప్రకటించుకున్నాను నాకు ఏమి లేదు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది ఈరోజు వాక్యం వెంటనే వారందరూ కూడా గొప్ప వెలుగై ఉన్నారు ఇతరులను వెలిగించాల్సిన భారము మీ మీద ఉన్నది ఉద్యోగం బాగా చేయి వెళ్ళు పర్ఫెక్ట్గా చేయి వ్యాపారం బాగా చేసుకో చదువుకో కానీ ఈ భారం అనేది కన్ను ఉండాలా కాంప్రమైజ్ అవ్వు కన్ను కాంప్రమైజ్ అవ్వు పక్కన ఇందులోనే కాంప్రమైజ్ కానీ కన్నులో కాంప్రమైజ్ అవకానండి ఇందు ఏం చెప్తున్నాడు ఇది నీకు వెలుకో నీ కన్ను లాంటిది దీన్ని పోగొట్టుకోకంటున్నాడు యూ క్యాన్ లూజ్ ఎనీథింగ్ బట్ నాట్ చూడండి ఎవరైనా ఇప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నీ ముక్కు లేదని పెడతారా ఇలా తుమ్ముతో ఓకే నోట్లో పెట్టవచ్చు చెవులోకి పురికి వెళ్ళిపోవచ్చు ఓకే నిన్ను తల మీద కొట్టవచ్చు బ్రెయిన్ గుండి కొట్టచ్చు ఎక్కడ కొట్టచ్చు నీ కన్నుని ముట్టుకుంటే ఒకటి వచ్చి అక్కడ ముసుకుపోతుంది ఏంటి రెప్ప ఇంకా దేనికి లేదు నీ బాడీలో కవరింగ్ కంటికి ఆటోమేటిక్ ఏదన్నా వస్తే ఆటోమేటిక్ ఎన్నిసార్లు ముట్టుకొని ముట్టుకొని వస్తుందా అంటే దేవుడు చెప్తున్నాడు ఇది అంత ఇంపార్టెంట్ యు సీ నో కవరింగ్ టు ఎనీ ఆర్గాన్ ద బేసిక్ అంటే ఇన్బిల్ట్ కవరింగ్ అలాగే నేను వెలుగై ఉన్నాను ఈ స్వార్థికుడును గంధముల వరకు నేను స్వార్థికు అనేటువంటి వెలుగు విశ్వాసి పోగొట్టుకోవడానికి వీల్లేదు యూ హ్యావ్ టు కవర్ దిస్ నువ్వు చేసే ప్రతి పనికి గుర్తు రావాలి అరే నేను లోకానికి వెలిగించే విశ్వాసిని కదా నాలోయే గొప్ప వెలుగు ఉంది కదా నేను అన్ని జనులకు వెలుగు వాళ్ళని గొప్ప చకట్లోంచి వెలుగులోకి తీసుకురావాలా వాళ్ళని రక్షించాలా వాళ్ళకి పైన స్వాస్థ్యం ఇవ్వాలా ఇవన్నీ ఒక విశ్వాసులో ఉంది భారం యు సీ దట్ నా మళ్ళీ దానికి స్టైల్ కూడా దేవుడు దానికి మళ్ళీ ఈ కూడా ఇచ్చాడు ఎందుకు డస్ట్ వెళ్ళకుండా కదా స్పెషల్ కవరింగ్ హౌ ఇంపార్టెంట్ ఈ రోజు మీరెంత ఉపయోగమైన వారో ఎంత ఉత్తమమైన వారో ఎంత దేవునికి ఎంత విలువైన వారో ఈ రోజు మీరు తెలుసుకుందురుగాక యుడ్ నో హౌ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ యు ఆర్ నీ బౌండరీస్ ఎక్కడ వరకు ఎక్కడ వరకు ౌండ ఎవరికైతే ఈరోజు దీన్ని తెలుసుకున్నారో మీ ఐశ్వర్య సరిహద్దులు పెరుగును గాక మీ వ్యాపార సరిహద్దులు ఉద్యోగ సరిహద్దులు తగినటువంటి భర్తలు భార్యలు మీకు కాక మీ బలహీనతలు బలముగా గాక మీ రిపోర్ట్లు నారణలు కాక మీ కాళ్ళు లేడి కాళ్ళు వలే అవును పర్పస్ రెస్టోరేషన్ వాట్ ఈస్ రెస్టారేషన్ రెస్టారేషన్ అంటే ఒకటి కోల్పోయింది ఇంకొకటి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలోనికి యు ఆర్ ఎ పవర్ఫుల్ ఐ అందుకే అంటాడు నేను గుర్తుందా ఎవరినైనా పట్టుకోవచ్చు నా విశ్వాసాలను పట్టుకుంటే దేన్ని పట్టుకున్నట్టంట నా కండు పాపను ఎదురు పట్టుకుంటే దేన్ని పట్టుకున్నట్టంట కను పాపను అంటే దేవుడు అంటున్నాడు నువ్వు నా కన్ను అంటే ఈ లోకానికి వెలిగవాలంటే ఎవరు విశ్వాస అయిన నువ్వే ఎంతమందికి అర్థమవుతుంది మీరు అంత పవర్ఫుల్లో పక్కన చెప్పు మనం ఎంత పవర్ఫుల్ అన్నాడు ఈ వెలుగు విషయమై నేను కాంప్రమైజ్ అయిపోయాను అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను చెయ్యి దాటిపోయే పనులు చేశాను అయ్యా రేపాన్ అయ్యా నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చాను పౌల్లాగా చూడు అన్నిటికీ దాసుడైపోయాడంట ఈ కన్నుని తేటగా పెట్టుకోవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట అయ్యా ఈరోజు అనేకులు నిర్ణయం తీసుకొని వచ్చగా ఇదిగో మొదట రాజ్యం ఎదుగుతున్నారు కాబట్టి దానికి ప్రదర్నిస్తున్నారు కాబట్టి అన్ని రంగాల్లో వారి సరిహద్దులను విశాలపరచమని నజరేయుడనే సమ ప్రార్థిస్తున్న గాడ్ తండ్రి ఆమె